రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని చలో విజయవాడ సందర్భంగా గత 2 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్ల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అరెస్టులు చేస్తూ ఇళ్ల దగ్గర నిర్బంధించడం సరైనది కాదని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ మైదానం నుండి ర్యాలీ నిర్వహిస్తూ భీమా సర్కిల్ నందు నిరసన వ్యక్తం చేశారు. దాదాపు కొన్ని దశాబ్దాలుగా ఈరోజు ఈ పని చేస్తున్నారు. ఈ పని చేస్తున్న వారికి 10,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. ఈ 10,000 రూపాయలు ఆ వర్కర్స్కి 6,000 రూపాయలు చిల్లర ఆయాల్సి ఇస్తున్నది. ఇది ఏమాత్రం సాగలేదు. అందుకోసమే కనీస వేతన 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి, అదే రిటైర్మెంట్ పెంచుకుని మీకు ఏం లేవు. వర్కర్స్కి 5 లక్షల రూపాయలు, ఆయాలకి 2 లక్షల రూపాయలు రిటైర్మెంట్ పెంచుకు ఇవ్వాలని, అది రిటైర్మెంట్ అయిన తర్వాత పెన్షన్ సౌకర్యం కల్పించాలని, అదే దాంతోపాటు ఇంకే గవర్నమెంట్ ఏదైతే నవరత్నాలు అమలు చేస్తుందో ఈ స్కీమ్ వర్కర్గా పనిచేసేటువంటి అమ్మవారు వారు కానీ ఆశ మధ్యాహ్నం ఇద్దరు వాళ్ళందరికీ ఈ సంక్షేమ పథకాలు ఏమి కూడా వర్తింపజేయడం లేదు. అరాచాలు చేసి